ఇటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితములు ఎలా ఉండబోతున్నాయో చెప్పుకోవడంతో పాటు ఈరోజు గరుడ పంచమి. మరి గరుడ పంచమి యొక్క వైశిష్ట్యము, గరుడ పంచమి నాడు చేయవలసినటువంటి ఆరాధన విశేషములు శ్రావణ శోభలో తెలుసుకుందాము. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి స్త్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, పంచమి. ఈరోజు మధ్యాహ్నం 2:10 వరకు హస్తానక్షత్రం, ఉదయం 9:23 వరకు తదుపరి చిత్తానక్షత్రం. ఈరోజు ఉదయకాల దుర్ముహూర్తం 8:16 నుండి 9:07 వరకు, మధ్యాహ్న దుర్ముహూర్తం 12:31 నుండి 1:22 వరకు, వర్జం సాయంత్రం 5:06 నుండి 6:39 వరకు. ఈరోజు శుక్రవారం. మరి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితములు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు అవలోకనం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు అనేటువంటివి దొరుకుతాయి. కొన్ని కొన్ని శుభవార్త శ్రవణం మీకు ఎనలేని ఆనందాన్ని ఇవ్వవచ్చు. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపం దాల్చటానికి సమయం అనేటువంటిది సానుకూలంగా ఉంది. పనులన్నింటినీ సాఫీగా పూర్తి చేస్తారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు ఆశించిన దానికంటే హోదాలు పెరగటం వల్ల ఎనలేని తృప్తిని పొందుతారు. విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. మహిళలు ఒత్తిడిని అధిగమిస్తారు. రాజకీయ నాయకులకు ఈరోజు విశేషమైనటువంటి సత్ఫలితాలు అందుతాయి. అశ్విని నక్షత్ర జాతకులు కానీ, కృత్తిక 1వ పాదం వారు కానీ తారాబలం లేనందువల్ల వారు కొన్ని పనులు చేయకండి. భరణి నక్షత్ర జాతకులకు ఈరోజు అద్భుతంగా కార్యసిద్ధి కనిపిస్తూ ఉంది. మరి ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారికి కొన్ని కొన్ని పనుల యందు ఆటంకాలు ఈరోజు కలుగుతాయి. తద్వారా చికాకు పెరుగుతుంది. మనస్తాపం కలిగించేటువంటి సంఘటనలు ఎదురైనప్పటికీ కూడా ఓర్పుతో వ్యవహరించడం మీకు చాలా వరకు అవసరం. సంయమనమే మీకు శ్రీరామ రక్ష. గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సానుకూలంగా ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. మీరు గతంలో రాసిన పరీక్షలకు సంపూర్ణమైనటువంటి మంచి ఫలితాలను ఈరోజు పొందే ఆస్కారం కూడా ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనానికి సంబంధించినటువంటి చర్చలు మీ గృహంలో జరుగుతాయి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి మిశ్రమమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. కృత్తిక 2, 3, 4 పాదాల వారు, మృగశిర 1, 2 పాదాల వారికి తారాబలం అనేటువంటిది లేనందువల్ల కొన్ని కొన్ని పనులు జాగ్రత్తగా చెయ్యాలి. రోహిణి నక్షత్ర జాతకులకు ఈరోజు అప్లికేషన్లు అలాగే సంబంధాలు చూసుకోవటానికి, అగ్రిమెంట్లు చేసుకోవటానికి తారాబలం అనేటువంటిది అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి అదృష్ట వర్ణము ఈరోజు పసుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారి అంచనాలు ఈరోజు నిజమవుతాయి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యాచరణ రూప ప్రణాళిక ఏదైతే ఉన్నదో అది పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. స్థిరాస్తి సంబంధమైనటువంటి వివాదాల నుంచి బయటపడతారు. గృహం కావచ్చు, వాహనం కావచ్చు మొదలైనటువంటివి కొనుగోలు చేయటానికి ఈరోజు మంచిగా ఉంది. అలాగే గృహయోగాలు, కోర్టు కేసులు మొదలైనటువంటి వాటికి కొన్ని పరిష్కారాలు లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని విషయాల్లో ఊరటగా ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులు జన్మతారా బలం చేత కొన్ని పనులు చేయటానికి వీల్లేదు. ఆర్ద్ర పునర్వసు నక్షత్ర జాతకులకు సంపూర్ణమైనటువంటి కార్య జయం అనేటువంటిది తారాబలం వల్ల కలగబోతూ ఉన్నది. మిథున రాశి వారికి ఈరోజు తెలుపు వర్ణం చాలా శోభనిస్తుంది. అదృష్ట సంఖ్య 5. వీరు లక్ష్మీనారాయణ కవచము లేదా లక్ష్మీనారాయణ హృదయము
ఈ స్తోత్ర పారాయణాదులు ఈరోజు చేయటం వల్ల సంపూర్ణ ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి వారికి చాలా మంచి సమయము అని చెప్పవచ్చు. మీ సామర్థ్యం అనేటువంటిది నిరూపించబడుతుంది. కొన్ని కొన్ని పనులు మీ వల్లనే పూర్తవుతాయి అని మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా మీ మీద నమ్మకాన్ని పెట్టుకుంటారు. ఆ నమ్మకాన్ని మీరు ఎప్పుడు కూడా వమ్ము చెయ్యరు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రయత్నం అనేటువంటిది వేగంగా ముందుకు వెళ్తుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి పురోవృద్ధి ఉంటుంది. ఉద్యోగులకు సంతోషకరమైనటువంటి వార్తలు అనేటువంటివి అందుతాయి. అలాగే చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ మొత్తానికి ఈరోజు కర్కాటక రాశి వారికి యోగదాయకంగా ఉంది. పుష్యమే నక్షత్ర జాతకులకు ప్రయాణం అనేటువంటిది ఈరోజు అనుకూలించదు. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈరోజు అద్భుతంగా ప్రయాణం చేయటానికి అనుకూలంగా ఉంటుంది. మంచి కార్యాలు పూర్తి చేసుకోవచ్చు. మరి ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట వర్ణము నీలము. ఇక అదృష్ట సంఖ్య కర్కాటక రాశి వారికి 1. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా మరిన్ని సానుకూల ఫలితాలు పొందుతారు. సింహరాశి వారికి ఈరోజు మంచి సమయము. అప్లికేషన్లు పెట్టుకోవటం, నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయటం, అవివాహిత స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా వివాహ సంబంధముల కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నములు చేయటం ద్వారా ఈరోజు కార్యసిద్ధమైనటువంటిది కలుగుతుంది. కొన్ని పెండింగ్ బాకీలు సైతం మీకు వసూలు అవుతాయి. మీ దృక్పథం అనేటువంటిది చాలా పెరుగుతుంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాల యొక్క చర్చ ఈరోజు మీ ఇంట్లో జరుగుతుంది. వ్యాపార వర్గాలకు మంచి ఉత్సాహం ఉంటుంది. అలాగే ఉద్యోగ విషయంలో పనిభారం తగ్గుతుంది. రాజకీయ వర్గాలకు సంబంధించినటువంటి ఆశలు ప్రతిఫలిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు క్షేమ సమాచారం అనేటువంటిది అందుతుంది. మకర నక్షత్ర జాతకులు, ఉత్తర నక్షత్ర జాతకులకు ఈరోజు తారాబలం అనేటువంటిది లేదు. కుబ్బ నక్షత్ర జాతకులకు ఈరోజు క్షేమతార యోగదాయకంగా ఉంది. వీరి అదృష్ట వర్ణము నీలము. ఈరోజు అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారికి ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. మీ ఆలోచన విధానం అనేటువంటిది మారుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవి గోప్యంగా ఉంచటం అనేటువంటిది శ్రేయస్కరం. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి కొన్ని కొన్ని ప్రాజెక్టులు అందటం, అలాగే వ్యాపార పరంగా లాభాల బాట పట్టడం అనేటువంటిది ఎనలేని తృప్తిని కలిగింపజేస్తుంది. ముఖ్యమైనటువంటి పనుల్లో పురోగతి అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ధార్మిక కార్యక్రమాల యొక్క నిర్వహణకు సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తారు. వ్యాపార పరంగా లాభాలు అందుకుంటారు. కొన్ని కొన్ని ఒత్తిళ్లన్నీ కూడా తొలగిపోతాయి. మొత్తానికి ఈరోజు ప్రముఖమైనటువంటి మంచి ఫలితాలను మీరు పొందవచ్చు. కన్యారాశి వారికి, ఉత్తర నక్షత్ర జాతకులకు ఈరోజు చిత్తా నక్షత్ర జాతకులకు తారాబలం అనేటువంటిది లేదు. అలాగే హస్తా నక్షత్ర జాతకులకు సంపత్తార బలము చేత ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలను ఈరోజు భవ్యంగా పూర్తి చేసుకోవచ్చు. వీరి అదృష్ట వర్ణము వీరికి ఆకుపచ్చ. ఇక అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారు ఈరోజు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. సానుకూల ఫలితాలు పొందుతారు. తులారాశి వారికి ఈరోజు కొత్త పనులు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల దగ్గర నుంచి కొన్ని కొన్ని మంచి వార్తలు వినేటువంటి ఆస్కారం కూడా ఉంది. ప్రాజెక్టులకు సంబంధించినటువంటి రిపోర్ట్లు ఉద్యోగస్తులకు అనుకూలంగా వస్తాయి. మీ యొక్క స్థాయి పెరుగుతుంది. ఇక వ్యాపార పరంగా మంచి లాభాలు అందుకుంటారు. షేర్లు అలాగే మొదలైనటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా విఘనీకృతమైనటువంటి లాభాలను పొందుతారు. నరఘోష అనేటువంటిది మీ మీద పుష్కలంగా ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. గోప్యతను పాటించండి. అంతరంగికులకు తప్ప మీ రహస్యాలను ఎవరికీ కూడా బయట పెట్టకండి. అలాగే వృధా ఖర్చులు అయ్యే ఆస్కారము ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ వర్గాలకు స్వల్ప యోగదాయకంగా ఉంటుంది ఈరోజు. అదృష్ట వర్ణము ఈరోజు పసుపు. అదృష్ట సంఖ్య తులారాశి వారికి 2.
వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి సమయము. కొత్త కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది. ఆస్తి సంబంధమైనటువంటి విషయాలలో ఇంట్లో వాగ్వివాదాలు జరిగే ఆస్కారం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో విభేదాలు అనేటువంటివి తీవ్ర స్థాయిలో వెళ్లకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశము ఉంది. అయితే రుణ బాధలు అనేటువంటివి తప్పకుండా ఉంటాయి. మీలో ఉన్నటువంటి ఆవేదనను మీ అంతరంగికులకు చెప్పుకుంటారు. చిన్ననాటి మిత్రులతో మరల కాలక్షేపం చేస్తారు. కొద్దిగా మానసిక స్వాంతనను పొందుతారు. కుటుంబ సమస్యలు అనేటువంటివి ఈరోజు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తానికి వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి సమయము. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థంగా ఉంటుంది. అనురాధ నక్షత్ర జాతకులకు ప్రయాణం ఏమాత్రం మంచిది కాదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు వివాహ సంబంధాలు చూడటము, గృహ నిర్మాణ ప్రయత్నములు చేయటానికి సాధనతారా బలం అనేటువంటిది పనికి వస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు తెలుపు వర్ణము అదృష్ట వర్ణము, అదృష్ట సంఖ్య 4. ధనుస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉండబోతోంది. ఆర్థిక ప్రయోజనాలు మీకు దూరమవుతాయి. తెలియనటువంటి ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. తద్వారా మానసిక ఆందోళన అనేటువంటిది పెరుగుతుంది. కొన్ని పనులు ఏవైతే ఉంటాయో అవి హఠాత్తుగా వాయిదా పడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని వివరాలతో వాటిని పూర్తి చేసేటువంటి ప్రయత్నము మీరు చేస్తారు. ఉద్యోగ వర్గాలకు అనుకోనటువంటి మార్పులు విస్మయాన్ని కలిగింపచేస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవటానికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. విద్యార్థులకు శ్రమ విపరీతంగా ఉంటుంది. ఫలితం మాత్రం దానికి సరిగ్గా ఉండకపోవచ్చు. మూలా నక్షత్ర జాతకులకు, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు తారాబలం అనేది లేదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు మాత్రము కొత్త పరీక్షలు, వ్యాపార ఒప్పందాలు, గృహ నిర్మాణ ప్రయత్నాలకు ఆరంభం చేసుకోవటానికి ఈరోజు సానుకూలంగా ఉంది. ధనుస్సు రాశి వారికి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. వీరి యొక్క అదృష్ట సంఖ్య 9. మకర రాశి వారికి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అనేటువంటివి ఈరోజు చేరుతాయి. ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు సంతృప్తిని ఇస్తాయి. కోర్టు సంబంధమైనటువంటి విషయములకు సంబంధించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. కొన్ని కొన్ని అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకపోవటమే చాలా వరకు మీకు మంచిది అనేటువంటి సలహా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది, పురుషులకు బాగుంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సినటువంటి సమయం అనేటువంటిది ఆసన్నం అయింది. పారిశ్రామిక వర్గాలకు విపరీతమైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. శ్రవణ నక్షత్ర జాతకులకు మాత్రము తారాబలం సంపత్తార కావటం చేత ఆర్థిక సంబంధమైన సంతకాలకు కానీ అగ్రిమెంట్లకు కానీ అనుకూలంగా ఉంటుంది. వీరి అదృష్ట వర్ణము తెలుపు. వీరికి అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారు ఈరోజు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర శ్రవణము చేయటం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు అనేటువంటివి సానుకూలంగా ఈరోజు ఉండవు. పెట్టినటువంటి పెట్టుబడులు తిరిగి రాకపోవటం వల్ల వ్యాపార రంగాల్లో ఆందోళన అధికమవుతుంది. ఉద్యోగపరంగా చూసినట్లయితే పై అధికారుల యొక్క వేధింపులకు ఒత్తిడి అనేటువంటిది విపరీతంగా పెరుగుతుంది. ఆ ప్రభావం అనేటువంటిది మీ ఆరోగ్యం మీద పడే ఆస్కారం కూడా ఉంది. కొన్ని కొన్ని విషయముల యందు సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు కూడా ఈరోజు ఉంటాయి. చిన్న అనారోగ్య సూచన ఒక కలవరపాటుకు గురి చేసేటువంటి ఆస్కారం కూడా ఉంది. ధనిష్ట 3, 4 పాదాల వారికి ఈరోజు తారాబలం లేదు. శతభిష నక్షత్ర జాతకులు, పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు అద్భుతమైనటువంటి కార్యసిద్ధి కనిపిస్తూ ఉన్నది. తారాబలం వీరిద్దరికీ ఉంది. ముఖ్య కార్యక్రమాల నిర్వహణ చేపట్టవచ్చు. ఈరోజు వీరికి అదృష్ట వర్ణం అనేటువంటిది 4. అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారు ఈరోజంతా శనైశ్చర స్తోత్రపారాయణం చేయండి. అలాగే శనికి సంబంధమైనటువంటి దీపారాధన చెయ్యండి నువ్వుల నూనెతో. మీనరాశి వారికి ఈరోజు ఉత్సాహం ద్విగుణీకృతమవుతుంది.
పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. గతంలో మీరు చేసినటువంటి సహాయ సహకారాలు పొందినటువంటి వారు తిరిగి మిమ్మల్ని కలుసుకోవటం, మీకు కృతజ్ఞతలు చెప్పడం, సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరగడం వంటి అంశాలు అనేటువంటివి ఈరోజు జరుగుతాయి. విద్యార్థిని విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలకు ఈరోజు సానుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు కుదుట పడతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఆటుపోట్లు అనేటువంటివి అధిగమిస్తారు. ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఎదురు అయ్యేటువంటి ఆస్కారం ఉంది. జాగ్రత్తగా ఉండమని సూచన. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు ఈరోజు ప్రయాణం వాయిదా వేసుకోండి. దూర ప్రయాణాలు ఎప్పుడు కూడా పెట్టుకోకండి. రేవతి నక్షత్ర జాతకులకు అగ్రిమెంట్లకు, వివాహ సంబంధాలకు, నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేయటానికి చాలా వరకు సానుకూలంగా ఉంటుంది. వీరి యొక్క అదృష్ట వర్ణము పసుపు. వీరికి అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారు ఈరోజు మహాలక్ష్మి స్తోత్ర పారాయణం చేయటము, వీలైతే లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి దివసము శ్రావణ శుక్ల పంచమి, గరుడ పంచమి. ఈ గరుడ పంచమి వైశిష్ట్యమును శ్రావణ శోభలో ఇప్పుడు తెలుసుకుందాం. గరుత్మంతుడు పక్షిజాతికి రారాజు, విష్ణుమూర్తికి వాహనంగా నిరంతరం శ్రీహరి సేవా పరాయణుడిగా గరుత్మంతునికి ఎంతో ఘనత ఉంది. అపార శక్తియుక్తులకు అనితర సాధ్యమైన వేగానికి గరుడు సంకేతం. వేదాత్మా విహగేశ్వర అంటూ వేదస్వరూపునిగా ఖగరాజుని వర్ణిస్తారు. పన్నిద్దర ఆల్వార్లలో మధురకవి ఆల్వార్ గరుత్మంతుడి అంశతో ఆవిర్భవించాడని వైష్ణవ సంప్రదాయం వివరిస్తోంది. వైనతేజుడు, ఖగాధిపతి, ఖగేశ్వరుడు, నాగాంతకుడు, విష్ణురథుడు, సుపర్ణుడు, పన్నగాశనుడు, ఇలా గరుత్మంతునికి ఎన్నో నామాంతరాలు ఉన్నాయి. దేవేంద్రుణ్ణి ఓడించి, అమృతాన్ని సాధించి, సవతి తల్లికి ఇచ్చి, తన కన్నతల్లి వినతకు దాస్య విముక్తిని కలిగించినటువంటి మాతృభక్తి పరాయణుడు గరుత్మంతుడు. తన తల్లికి గరుడు దాస్య విముక్తిని కలిగించిన పుణ్యతిథే శ్రావణ శుద్ధ పంచమి. ఈ పర్వదినాన్ని వ్రత సంవిధానంతో నిర్వహించుకునేటువంటి ఆచారం కూడా ఉంది. వ్రతరత్నాకరం గరుడ పురాణం గ్రంథాలలో గరుడ పంచమి వ్రత ప్రస్తావన కనిపిస్తూ ఉన్నది. గరుడ పంచమి నాడు పూజామందిరంలో గరుత్మంతుని చిత్రపటాన్ని ఉంచి యథాశక్తిగా పూజలు నిర్వర్తించాలి. 5 రంగుల దారాలకు 5 ముడులు వేసి 5 పుష్పాలతో కట్టిన తోరాన్ని పూజామందిరంలో ఉంచి పసుపు కుంకుమలతో అర్చించాలి. అనంతరం కుడి చేతికి ఆ తోరాన్ని ధరించాలి. చక్కెర పొంగలని నివేదన చెయ్యాలి. ఈ గరుడ పంచమి వ్రతాచరణ వల్ల కుటుంబానికి సర్వ సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఈరోజు శ్రావణ మాసము మొదటి శుక్రవారము కాబట్టి ఆ శ్రావణ శుక్రవారం మహాలక్ష్మి మీ కుటుంబమునకు ఆయురారోగ్య భోగభాగ్యములను కలిగించాలి అని ఆకాంక్షిస్తూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు మొట్టమొదటి శ్రావణ శుక్రవారం. లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరూ కూడాను తమ గృహంలో వివిధ రకాలైన నియమాలు పాటించినట్లయితే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ కూడాను సిరుల తల్లి మహాలక్ష్మీదేవిని పూజించడంతో పాటుగా వివిధ రకాలైనటువంటి నైవేద్యాలు కూడాను సమర్పించడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటమే కాకుండా సర్వాభీష్ట సిద్ధి కలగటానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నది. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడాను మహాలక్ష్మిని గనక ఎవరైతే పూజ చేస్తారో వారికి సిరి సంపదలు అనేటువంటివి వృద్ధి చెందుతాయి. సిరి సంపదలు అంటే కేవలం డబ్బు ఒకటే కాదు, విద్య, గృహాలు, పిల్లలు, కీర్తి, ప్రతిష్టలు, ఆయుష్ ఇవన్నీ కూడాను సిరి సంపదలే.
అందుచేత లక్ష్మీదేవిని ఎవరైతే నిష్టగా ఆరాధన చేస్తారో వారికి సిరి సంపదలు కలుగుతాయి అన్నమాట కొత్తగా వివాహం అయినటువంటి నూతన వధువు చేత తొలి శ్రావణ శుక్రవారం నాడు వ్రతాన్ని ఆచరించడం చేత భర్తకు ఆరోగ్యంతో పాటుగా సంపద అనేటువంటిది వృద్ధి చెందుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం శ్రావణ శుక్రవార లక్ష్మీ పూజ అనంతరం ఆ చక్కని తల్లికి పూర్ణాలు గారెలతో పాటు ముత్తైదువులందరికీ కూడాను వాయనాలను గనక ఇప్పించినట్లయితే ఇటు అత్తింట అటు పుట్టింట కూడాను వివిధ రకాలైనటువంటి శుభములు చేకూరుతాయి శ్రావణ మాసంలోని ఈ తొలి శ్రావణ శుక్రవారం నాడు తులసి పూజ దేవాలయాల్లో పాలు తేనెలతో అభిషేకాలు చేయించి నమస్కారం గనక చేసినట్లయితే కోరిన కోరికలతో పాటుగా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం సిద్ధిస్తుంది మహాలక్ష్మీదేవికి శుక్రవారం నాడు నేతితో దీపాలను వెలిగించాలి మల్లె పువ్వులు కస్తూరి జాజి పువ్వులతో వేటినైనా సరే పూజించినట్లయితే అలా పూజ చేసిన తర్వాత బెల్లం పొంగలి నైవేద్యంగా గనక సమర్పించినట్లయితే సకల అభిష్టాలు కూడాను సిద్ధిస్తాయి శ్రావణ శుక్రవారమే కాదు ఏ శుక్రవారమైనా సరే పూజ ఆలయ సందర్శనాలు మహా ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపచేస్తాయి అంటోంది శాస్త్రం అదృష్ట లక్ష్మి ఇంటిలోనికి ప్రవేశించాలి అన్నప్పుడు ప్రధాన ద్వారం తెరిచి మిగతా తలుపులన్నీ వేసి ఆపైనే సాయం సంధ్యా సమయంలో లైట్లు వేయాలి లక్ష్మీదేవి వచ్చినటువంటి గుమ్మం నుంచే వెళ్ళాలనేటువంటి నియమం మాత్రం లేదు గృహస్థులే కాదు గృహము కూడాను శుచి శుభ్రతతో ఉండాలి ముంగిట్లో కూడా లక్ష్మీ కళ కనబడి తీరాలి అప్పుడే లక్ష్మీదేవి ముంగిట్లోకి ప్రధాన ద్వారం కుండా ఇంట్లోకి ప్రవేశిస్తుంది అంటే చక్కటి రంగు రంగుల రతనాల ముగ్గుల అమరిక గృహ ప్రాంగణం లోపల కూడాను కనిపించాలి గుమ్మం వద్ద అటు ఇటు కూడాను చెప్పులు అనేటువంటివి అసలు విడవనే విడవకూడదు లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోయేటువంటి లక్షణం ఉంటుంది సుమా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇంటి గుమ్మం ఎదురుగా చెప్పులు మాత్రం విడవకండి ఎవరైనా సరే డబ్బులు గనక ఇచ్చినప్పుడు ఆ ధనాన్ని వేళ్ళను నోటితో తడి చేసుకొని ఆ నోట్లను లెక్కించడం అనేటువంటిది చాలా పొరపాటు అయినటువంటి విషయంగా గుర్తెరగండి అంటే తప్పనిసరిగా ఈ విధి విధానాన్ని పాటించాలి నోట్లు లెక్కించేటప్పుడు గమనించవలసినటువంటి సూత్ర ప్రాతిపదిక ఇది అలాగే మనకు శాస్త్రంలో లక్ష్మీదేవి యొక్క నివాస స్థలాన్ని గురించి కూడాను చెప్పారు సత్యవంతులలోను శ్రీ విష్ణు భక్తులలోను సలక్షణమైనటువంటి గృహంలోను వీరత్వం గల వారిలోను ఇంకా జయధ్వజమునందు ఆవుల యందు ఛత్ర చామరముల యందు యజ్ఞ వాటికల యందు తామర పువ్వుల యందు పంట భూములలోను దీపములలోను మంగళకరమైన వస్తువులలోను శ్రీ విష్ణుపతి లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి
ఇవన్నీ కూడాను లక్ష్మీదేవికి ప్రీతికరమైనవిగా భావన చేయాలి. ఇంటి ఇల్లాలి చిరునవ్వులో తులసి చెట్టు ఉన్న గృహంలో గోవులు ఉన్న స్వగృహంలో అతిథులను ఆదరించే నివాసంలో ఇంకా ధాన్యము ఓర్పు సహనంగల స్త్రీయందు ఉసిరిక చెట్టులో కూడా లక్ష్మీదేవి ఉంటుందండి. ఉసిరిక చెట్టు అనేది గృహంలో తప్పనిసరిగా ఉండి తీరాలి. లక్ష్మీదేవికి నచ్చనివి ఏమిటంటే సూర్యోదయ సమయాన భుజించడం, కాలివేళ్లతో నేలను రాయటం, పగటి పూట నిద్రించటం. లక్ష్మీ అనుగ్రహం కలగకపోగా ఇవన్నీ కూడాను కోపాన్ని కలిగిస్తాయి సుమా. శుచి శుభ్రతే శ్రీ మహాలక్ష్మికి అసలు సిసలైన పూజ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మరికొన్ని లక్ష్మీప్రదమైన విశేషాంశాలని రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జన సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ విజయోస్తు అనే అంశానికి స్వాగతం. శ్రావణ శుక్రవారం మహిళలకు ఆనందం కలిగించేటటువంటి రోజు, ఇంటిల్లిపాది సంతోషంగా ఉండేటటువంటి రోజు. సంపద ఉంటే ఆనందం, ఆనందం లభించాలి అంటే సంపద తప్పకుండా ఉండాలి అనేది జీవితంలో సంపదకు ఉండేటటువంటి ప్రాధాన్యతను గుర్తిస్తుంది, వివరిస్తుంది కూడా. అలాగే ఆనందంగా ఉండాలి అంటే ఆరోగ్యం కూడా మనలో సంపూర్ణంగా పుష్కలంగా ఉండాలి కదా. ఆరోగ్యంగా ఆనందంగా సంపదలతో ఉన్నప్పుడే విజయం లభిస్తుంది. విజయం అంటే మానసిక ఉల్లాసం. ఇలా అర్థాన్ని స్వీకరిస్తే శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో సంపద ఉండాలి, ధనం నిలవ ఉండాలి అనే ఆలోచన కలవారంతా కూడా గులాబీ రంగు వస్త్రంలో, వస్త్రం ఏ రంగులో ఉండాలి అనేది కూడా మనకు ఎలాంటి సంపద కావాలో తెలియజేస్తుంది. గులాబీ రంగులో ఉండేటటువంటి వస్త్రములో 12 రూపాయి నాణ్యములను అట్టిపెట్టి గుప్పెడి శనగలు అందులో పోయాలి. తప్పకుండా మరిచిపోకుండా ఉంచవలసినటువంటి దినుసు శనగలు, పొట్టుతో ఉన్న శనగలు. అలా శనగలను ఆ 12 రూపాయి నాణ్యముల పైన గుప్పగా పోసి పసుపు కుంకుమలతో అర్చించి ముడివేసి పూజాగృహంలో ఉంచాలి. 4 శుక్రవారాలు ఇలా ఆ శనగలు 12 రూపాయి నాణ్యములు ఉన్న ఆ మూటను లక్ష్మీ స్వరూపానికి ప్రతినిధిగా చూచి అర్చించి ఈ శ్రావణ మాసంలో వచ్చే చివరి శుక్రవారం నాడు అర్చించిన పిదప సూర్యాస్తమయం అయిన తరువాత ఆ ముడుపును ప్రవహించేటటువంటి నీటిలో నిమజ్జనం చెయ్యాలి. లేదా ఆ నీటి వసతి అంటే కృష్ణా, గోదావరి, కావేరి, తుంగభద్ర ఇలా మరి ఏదైనా నదులు మనకు సమీపంలో లేని ఎడల ఒక్క బకెట్లో నీరు నింపి ఆ నీటిలో ఈ ముడుపును నిమజ్జనం చేసి మహాలక్ష్మీ నమః అని 2 చేతులు జోడించి నమస్కరించిన పిదప మర్చిపోకుండా చేయవలసిన ఇంకొక పని ఉంది. కాసింత పాలను ఆ ముడుపు నీటిలో నిమజ్జనం చేసిన పిదప ఆ నీళ్లలో కలపాలి. పాలకడలిలో మహాలక్ష్మిని అట్టి పెట్టుకున్నాం. ఆ లక్ష్మి మళ్ళీ ఆ పాలకడలిలో నుంచి లేచి మనలను అనుగ్రహిస్తుంది, మన ఇంటిని చేరుతుంది అనేటటువంటి అంతరార్థం ఈ ప్రక్రియలో ఉంది. మహాలక్ష్మిని మన ఇంటిలో స్థిరంగా అట్టి పెట్టుకోవడం చాలా కష్టమైన అంశం. ఎందుకంటే అమ్మవారికి ఉండేటటువంటి నామాలలో చంచల యై నమః, పాదవు పూజయామి, చపల యై నమః, జానుని పూజయామి అని వరలక్ష్మి వ్రతంలో ఆ వచ్చే శుక్రవారం నాడు ఇలాగే 2వ శుక్రవారం నాడు అర్చించబోతున్నాం కదా. ఈ నేపథ్యంలో చంచలమైనది చపలమైనది అయినటువంటి ఆ మహాలక్ష్మిని మన ఇంట్లో స్థిరంగా అట్టి పెట్టుకోవాలి అంటే మన ఇల్లు పాల కడలి కావాలి. అలా కావాలి అంటే ఇంటిలో పూజాగృహంలో 12 రూపాయి నాణ్యములకు
పన్నెండు రాశులకు ప్రతీక, మనలో ఉండే పన్నెండు రకాల స్వభావాలకు ప్రతీక. అలా ప్రతీకాత్మకంగా పన్నెండు రూపాయలు అలాగే గుప్పెడు శనగలు చెప్పాం కదా, జ్ఞాపకం ఉంది కదా, బాగా ఉంటుంది కదా అనేసి కిలో శనగలో రెండు కిలోల శనగలో కాకుండా గుప్పెడు శనగలు చాలు సుమా. గుప్పెడు అంటే అరచేతిలో పోసుకున్న శనగలు. ఇలా మనం పిడికిలి మూస్తే బయటికి కనపడకూడదు అన్నీ మాత్రమే, దానికే గుప్పెడు అని పేరు. ఇందులో నుంచి శనగలు బయటికి కనపడే విధంగా ఎలా కనిపిస్తాయో ఉంటే అలా ఎక్కువగా మనం తీసుకుంటే మనలో ఉండే దురాశకు ప్రతీక అవుతుంది. కాబట్టి కాసిన్ని శనగలు ఇలా పిడికిలి మూస్తే లోన ఎన్ని ఉంటాయో అన్ని శనగలు మాత్రమే, ఇది గుర్తు పెట్టుకుందాం. అలా అన్నేసి అన్నేసి అని తీసుకుంటే మట్టుకు మనలో ఉండే దురాశకు ఇవి ప్రతీకాత్మకంగా నిలుస్తాయి. ఇలా మూట కట్టిన పిదప అర్చిస్తే మన ఇంట్లో తప్పక లక్ష్మి తాండవిస్తుంది, ఆనందాన్ని అందిస్తుంది, ఇంటిల్లిపాది విజయంతో సంతోషంగా చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనవసరంగా ఆగ్రహాలు కోపతాపాలు ఆవేశాలు ఎందుకు వస్తాయి అంటే నిలకడలేమితో. ఈ నిలకడలేమి లేకుండా ప్రశాంతంగా స్థిరంగా మనం జీవితాన్ని కొనసాగించాలి అంటే కూడా నిత్య జీవనంలో కూడా శనగలనే వినియోగించాలి అని కూడా తెలియజేస్తుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ప్రత్యేకంగా శ్రావణ మాసమంతా కూడా వినియోగించవలసినటువంటి వస్తువు శనగలు. మంగళవారాలలో నానబోసిన శనగలు వినియోగిస్తారు, శుక్రవారాలలో వరలక్ష్మి వ్రతం కావచ్చు, మరక వ్రతం కావచ్చు, తమలపాకులు అరటిపండు నానబోసిన శనగలు వాయనంగా అందిస్తూ ఉంటారు. శనగలను బరపట్టించి వివిధ పదార్థాలు భక్ష్యాలు తదితరాలు చేస్తూ ఉంటారు. శనగలను ఇలా లక్ష్మీదేవికి ప్రతీకాత్మకంగా గుర్తించి శనగలు బియ్యము ఈ రెండింటిని కూడా నానబోసి వీటిని రెండు చేతులు జోడించి నమస్కరించి ఒక్క గంట అయిన పిదప నానబోసిన ఆ శనగలు నానబోసిన ఈ బియ్యం ఈ రెండింటి మిశ్రమాన్ని ఆవుకు ఆహారంగా పెడితే కూడా ఆరోగ్యం చేకూరుతుంది, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పాలయ్యేటటువంటి వారు శుక్రవారం నాడు ఈ పరిహారాన్ని పాటించి అంటే శనగలు బియ్యము యథాశక్తి ఇక్కడ మట్టుకు పావు కిలో అరకిలో మన శక్తి కొలది అలా నానబోసి ఒక్క గంట అయిన పిదప ఆ పదార్థాలు రెండింటినీ కూడా ఆవుకు ఆహారంగా పెడితే అలాంటి వారికి ఆరోగ్యం చేకూరుతుంది. అయితే ఇలా దీర్ఘకాలిక ఇబ్బందులతో ఉండేటటువంటి వారు ఈ పరిహారాన్ని పాటిస్తే మట్టుకు వారు ఈ రోజున బెల్లమును కానీ బియ్యమును కానీ ఆహార పదార్థాలుగా వారు స్వీకరించకూడదు. ఇది రెండవ ప్రక్రియ. ఇవి ఈనాటి విశేషాంశాలు. శ్రావణ శుక్రవారం ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని చక్కటి పరిహారాలను పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మనము క్షేమంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. తిథులలో కూడా అన్ని వేళలా అందరికీ అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చని ఒక్కొక్క తిథిని నిర్ణయిస్తారు. అక్షయ తృతీయ అని మనకు ఒక తిథి వస్తూ ఉంటుంది. అక్షయ తృతీయ నాడు జలకుంభం అంటే కుండలో నీళ్లు పోసి యాలుకగుండ వేసి అది పట్టుకెళ్ళి దానం చేస్తారు. ఎవరైనా చల్లటి నీళ్లు తాగి తృప్తి పొందాడనుకోండి, ఆ తరువాతి కాలంలో వాడు ఏ శరీరంలో ఉండనివ్వండి, నీటికి బాధ రాదు. అలక్ష్మి పట్టుకోదు. జ్యేష్ఠాదేవి అంటారు, లక్ష్మీదేవి కన్నా ముందు పుట్టింది ఆవిడ. ఆవిడ పట్టుకుందనుకోండి దుఃఖం అనుభవిస్తాడు. ఆ దుఃఖం అనుభవించవలసిన కారణం తొలగిపోతుంది. అందుకే ఒకడు మహదైశ్వర్యవంతుడయ్యాడు, ఒకడు అవలేకపోయాడు అంటే దేన్ని ప్రాతిపదిక చేస్తుంది ఆవిడ అంటే గత శరీరంలో వాడు ఏం చేశాడన్న దాన్ని ప్రమాణంగా తీసుకుంటుంది. యద్భ్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే పురారే వేదాంతాహ తత్వచింతామురభిదురసి యత్ పాదచిహ్నై తరంతి భోగోపోద్ఘాత కైళీచులిఖిత భగవత్వైశ్వరూప్యానుభావ సనశ్రీహి అస్పృణీతాం అమృతలహరి ధీలంఘనీయై అపాంగై. అమ్మా, నీ ఆ కడగంటి చూపు ఉన్నదే
ఆ చూపు కోసం సమస్త లోకములు, లోకములలో ఉన్నటువంటి జీవులు నీ వంక తిరిగి నమస్కారం చేసి చూస్తూ ఉంటారు. అందుకే ఇందిరా లోకమాత అని అమరకోశం లక్ష్మీదేవిని ఉద్దేశించి కేవలము తన కనుబొమ్మ కదలిక చేత అంతటి ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. అటువంటి తల్లి అనుగ్రహం కలగలేదనుకోండి జీవితంలో బాధపడడంతో సరిపోదు, అది నిందకు కారణమవుతుంది. నేను అన్న మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు వచ్చి పడిపోవడం ఒక్కటే అని అనుకోకూడదు. లక్ష్మీ కటాక్షమునందు అంతర్లీనంగా ప్రతిపాదింపబడిన విషయం ఏ కాలమునందు ఏది కలగాలో దేశకాలముల యందు అది కలగకపోతే ఆ వ్యక్తి నిందకి పాత్రుడవుతాడు. తల్లిదండ్రులు కష్టపడి పిల్లవాడిని పెంచి పెద్ద చేసి విద్యాభ్యాసం చేయించారు, వాడు అక్కడికి రాలేదు, వాడొక్క 4 రూపాయలు సంపాదించలేదు, వాడు ఎంత చదువుకోనివ్వండి ఒక్క రూపాయి కాసు సంపాదించకుండా తిరుగుతున్నాడు అనుకోండి, అమ్మ తిట్టదు. అమ్మ తిట్టినా తాటాకు మంట, అమ్మకి కోపం ఉండదు. అసలు అమ్మ నోటి వెంట ఎప్పుడైనా ఒక నిందావాక్యం వచ్చింది అంటే ఆశీపురస్సరంగా వస్తుంది తప్ప అసలు అమ్మ బిడ్డడు పాడవ్వాలని తిట్టడం అన్న మాట లోకంలో ఉండదు. అటువంటి తల్లిట బాధపడుతుంట, బాధపడి నింద చేస్తుంది. ఇప్పుడు నింద చేస్తుంది అంటే వీణ్ణి నేను ఎందుకు కన్నానంటే రెక్కలు అలిసిపోయినప్పుడు ఆయనకి ఆసరా అవుతాడు అని కన్నాను. అందుకే కొడుకు ఎవరు అంటే శాస్త్రం కొన్ని మాటలు చెప్పింది, ఏ కొడుకు తండ్రి ఒక చూరు కింద ఉన్నప్పుడు కొడుకుతో కలిసి ఉన్నప్పుడు ఆ కొడుకు తిరుగుతుంటే తండ్రి ఆనందపడిపోతాడో, ఆ చూపు చాలు వాడు తిరుగుతున్నాడు అని ఆనందపడిపోవాలి. తండ్రి పడుకుంటున్నాడు, కొడుకు వచ్చి ఒక్కసారి కాళ్ళు ఒత్తి వెళ్ళాలి తండ్రి గారికి. తండ్రి శంకరుడు, శివాలయంలో కాదు శివుడు ఉండేది. నమ శంకరా యచ వేదం చెప్పింది. శంకరుడు ఎక్కడ తిరుగుతాడు అంటే తండ్రి రూపంలో తిరుగుతాడు. తండ్రి ఆర్తి ఎప్పుడూ శుభాలు చెయ్యాలని ఉంటుంది. నేను పాడైనా పర్వాలేదు, నా కొడుకు సంతోషంగా ఉండాలి అని తండ్రి ఆలోచిస్తాడు. అటువంటి తండ్రి కాళ్ళు ఒత్తడం అంటే పరమేశ్వరుడి కాళ్ళు ఒత్తడం. అటువంటి కొడుకు ఒక వయసు వచ్చిన తరువాత కూడా ఒక్క రూపాయి సంపాదించలేదు అనుకోండి, మాతానిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతి భృత్యక్కుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతి అర్ధ ప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. సఖే ఓ స్నేహితుడా విను అని ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. డబ్బు లేకపోతే నిందకి గురైపోతావు. ఎంత డబ్బు అన్న ఆర్తి వద్దు, కానీ సంపాదించాలి, ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఒక్క రూపాయి సంపాదించకపోతే మాతా నిందతి, అమ్మ నిందిస్తుంది. నాభినందతి పితా, తండ్రి కొడుకుని చూసి సంతోషంగా ఎరా అని ఇలా వెన్నుపమ్మి తట్టడం. నాభినందతి పితా భ్రాతాన సంభాషతే, మేము కష్టపడి సంపాదిస్తాం, వీడొక్క రూపాయి తేడు, అన్నదమ్ములు మాట్లాడరు. భృత్యక్కుప్యతి, సేవకుడు చెప్పిన పని చేయడు, ఒక్క రూపాయి ఇవ్వలేవు కానీ పనులు చెప్తావా అంటాడు. భృత్యక్కుప్యతి నానుగచ్చతి సుతా, తండ్రి గారి ఇంట్లోకి వస్తూ ఉంటే కొడుకు జలపాత్ర పట్టుకుని ఎదురొచ్చి నాన్నగారు కాళ్ళు కొడుక్కోండి అనాలి, ఎదురు రాడు. నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే, భార్య కూడా ప్రియమార ఆలింగనం చేసుకోదు. ఆఖరికి అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్తు. సుహృత్తు అతను చాలా మంచి స్నేహితుడు, అతనేమి దోషభూయిష్టమైన నడబడి ఉన్నవాడు కాడు, కానీ అస్తమానం కనపడినప్పుడల్లా డబ్బు అడుగుతుంటే ఆయన మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు? అందుకని ఇట్నుంచి ఈ డబ్బు సంపాదించిన వాడు ఎడుతుంటే అట్నుంచి సుహృత్తు మంచివాడైనా స్నేహితుడు ఇలా వస్తుంటే వీణ్ణి చూసి పని లేకపోయినా ఇటు రావలసిన వాడు అట్టడిపోతాడు. నకురుతే సల్లాపమాత్రం, ఏమై బాగున్నావా అని ఇలా చేయి కూడా ఎత్తడు. నకురుతే సల్లాపమాత్రం సుహృత్తు తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే, కాబట్టి ఓ స్నేహితుడా డబ్బు సంపాదించు, డబ్బు సంపాదించనన్న మాట అనకు, యవ్వనంలో డబ్బు సంపాదించి తీరాలి. కాబట్టి తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః, ఆ డబ్బు చేత
లోకమునందు సమస్తమైన సుఖములు కలుగుతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీతి తప్పి సంపాదించవద్దు. అదే సమస్త దుఃఖములకు కారణమవుతుంది. కాబట్టి సంపాదించేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, నైతికమర్థమార్జన శృణు సఖీ, నీతిగా సంపాదించు, నీతి కొరకు ఖర్చు పెట్టు. ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు. ఈ ప్రవాహం ఉన్నదే, అందుకే కరెన్సీ అంటారు. అది ఎప్పుడు కదిలిపోతుంటుంది, రావాలి వెడుతూ ఉండాలి. ఈ వచ్చి వెళ్ళే ప్రక్రియలో నువ్వు తరించిపోతావు. కాబట్టి తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖీ విత్తేన సర్వీ వశాహ. కాబట్టి డబ్బు అవసరం లేనివాడెవరు లోకంలో? గృహస్థాశ్రమంలో డబ్బు యొక్క అవసరం లేకపోవడం అన్నది ఉండదు. అయితే ఇందులో మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మహాలక్ష్మీ కటాక్షము అనేటటువంటి మాటకు అర్థం కేవలముగా డబ్బు ఒక్కటే అనుకుంటే పొరపాటు. ఎందుచేత అంటే లక్ష్మి అంటే లక్ష్యతే ఇది లక్ష్మి, ఆమె చూస్తుంది, మన చేత చూడబడుతుంది. ఎందుకు చూడబడుతుంది అంటే మా వంక చూస్తే బాగుండని చూడబడుతుంది. ఆవిడ ఒక్కసారి నా వంక చూస్తే బాగుండు అని మనం చూస్తాం, ఆవిడ లోకములను ఇలా చూస్తుంటుంది. మరి అదేమిటి, ఆవిడ చూస్తుంటే నన్ను చూస్తే బాగుండని చూడడం ఏమిటి అంటే ఆవిడ అంతటా చూస్తున్నా ఆవిడ చూపు నీ మీద పడలేదు. అది దరిద్రానికి కారణమైంది. అంతటా చూస్తూ నిన్ను చూడకపోవడం దరిద్రానికి కారణమైతే అంతటా ఆవిడ చూడడం, అంతటా లక్ష్మిని నింపుతూ ఉంటుంది ఆవిడ. అందుకే అసలు కటాక్షము అంటారు. అందుకే ఆవిడ చూపుల చేత పోషిస్తూ ఉంటుంది. లక్ష్మి అంటే లక్ష్మ అని గుర్తుగా ఉంటుంది లక్ష్మి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక ఆయన సభలోకి వస్తున్నారు. అబ్బబ్బబ్బా మహానుభావుడు ఏమి పాట పాడతారండి, గంధర్వగానం అంటాం కదూ, ఎంత గొప్పగా పాడతారండి. ఆయన పాడుతుంటే పక్షులు ఆగిపోతాయండి, ఎంత బాగా పాడతారు. ఇప్పుడు ఆయన అంత గొప్ప గాయకుడు, అంత గొప్ప విద్వాంసుడు, ఆయనకి ఒక పాట వలన అంత కీర్తి వచ్చింది. ఇది ఆయన యందు లక్ష్మ, కీర్తికి కారణమైంది. అది కటాక్షం. ఆమె ఆయన యందు అలా చూసి ఆయన కీర్తికి కారణమైంది. ఒక ఆయన సభలోకి వస్తున్నాడు అనుకోండి, మహానుభావుడండి, ఎంతటి పరమభక్తుడండి, ఎప్పుడూ ఈశ్వరుడు 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 ఈశ్వరుడు, నోరు విప్పితే ఈశ్వరుడు, అసలు ఇంకొకటి అక్కర్లేదండి ఆయనకి, ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎన్నిటి మధ్యలో ఉన్నా ఉన్నట్టు ఉంటాడు, అంతే, సంగం ఉండదు. ఎప్పుడు ఆలోచన అంతా భగవంతుడి గురించి ఆలోచిస్తాడు. నిద్రపోతుండగా అర్ధరాత్రి లేపండి, చెప్పేస్తాడు భగవంతుడి గురించి. మీరు ఏమని అడిగితే, నాకు మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారని మహానుభావుడు ఒక ఆయన మా ఇంటికి వచ్చి రాత్రి పడుకుని, రాత్రి 2 గంటలకు కూడా కాళ్ళు ఊపుతుంటే మర్నాడు అడిగా, ఏమన్నా పడుకోలేదా అని. నాకు రాత్రి పార్వతీ కళ్యాణంలో పద్యాలు గుర్తొచ్చాయో అని అవన్నీ చెప్పారు ఆయన. ఒక్కొక్కరు అలా ఉంటారు, రాత్రింబవాళ్ళు భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు వస్తున్నాడు అనుకోండి, అబ్బా ఆయన వస్తున్నారు సభలోకి, ఎంత అదృష్టం అంటాం. ఆయన మన ఇంటికి వచ్చారనుకోండి, ఏమి భాగ్యం, ఇవాళ ఇల్లు తరించిపోయింది అటువంటి వాడింట్లో అడుగు పెట్టాడంటాం. ఆయన వచ్చి అమ్మ కాస్త పట్టాడు అన్నం పెడతారా అని అన్నం తిని వెళ్ళారనుకోండి, ఎంత మురిసిపోతాం. మనం 365 రోజులు తింటాం, కానీ ఆయన వచ్చి తిని వెళ్ళిన రోజు ఏదో అది జ్ఞాపకం ఉండిపోతుంది. రావి చెట్టుకి లేదా మర్రి చెట్టుకి వ్యూహం అంత చిన్న గింజలో ఉన్నట్టు ఆ వంశం యొక్క అభివృద్ధి అంతా ఆయన వచ్చి తిని వెళ్ళిన ఒక పూట భోజనంలో ఉంది. ఎందుకని, అంతటి భగవద్భక్తుడు, ఆయన భక్తి ఆయన లక్ష్మి, ఆయన లక్ష్మీ కటాక్షం ఆయన భక్తి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ.